నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఇప్పుడు ఒక జాతకాన్ని పరిశీలిద్దాం గురుగారు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఉద్యోగంలో ఎప్పుడు స్థిరపడతాను వివాహం ఎప్పుడవుతుంది తెలుపగలరు మీది పూర్వపాత నక్షత్రం కుంభరాశి జాతకం బాగుంది వివాహం రెండు వేల పదిహేడు ఫిబ్రవరి తర్వాత వివాహం అవుతుంది ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు భవిష్యత్తు కూడా బాగుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా చదువుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ జాతకంలో గజకేశరి యోగం ఉంది అదేవిధంగా శ్రీనాథ యోగం అనే గొప్ప యోగం కూడా ఉంది దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీరేమీ మీ జాతకం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక లేఖను పరిశీలిద్దాం రత్నదీప్ గారు రాస్తున్నారు గురువుగారు మా అబ్బాయి భవిష్యత్ ఎలా ఉంటుంది పేర్లు ఏమైనా మార్పులు ఉన్నాయా వివరంగా తెలుపగలరు మీ అబ్బాయి జాతకం బాగుంది ప్రభుత్వోద్యోగం వస్తుంది వివాహ సంబంధమైనటువంటి జీవితం కూడాను చాలా బాగుంటుంది స్థిరచిరాస్తులు ఉంటాయి కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు రక్తకారకుడు పోరాటకారకుడు భూమికారకుడు అయినటువంటి కుజుడు చాలా బలంగా ఉన్నాడు పైగా లగ్నం కర్కాటక లగ్నం పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు బలంగా ఉన్న కారణం చేత అనేక విషయాల్లో విజయం సాధించగలుగుతారు ఏ రకమైనటువంటి సందేహం లేదు నడుస్తున్నటువంటి దశలు కూడా దానికి తగిన విధంగానే ఉన్నాయి అంటే జాతకంలో బలం ఉండగానే సరిపోదు దానికి తగినటువంటి దశ రావాలి ఆ దశ వచ్చినప్పుడు మాత్రమే జాతకుడు గొప్పవాడు కాగలుగుతాడు లేకపోతే కాలేడు కానీ మీ అబ్బాయి జాతకంలో మంచి దశలు కూడా రాబోతున్నాయి కనుక సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని బ్రహ్మాండంగా పొందగలుగుతారు తర్వాత మీరు ఇంకోటి అడిగారు పేరులో ఏమైనా మార్పులు ఉన్నాయా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా పేరు మార్చుకోవడం వల్ల బాగుంటుందని చెప్పి చాలామంది అంటున్నారు వివరంగా తెలుపగలరు పేర్లు మార్చుకున్నంత మాత్రాన జాతకాలు మారేట్టయితే మన భారతదేశం పరిస్థితిది ఈ విధంగా ఉండదు ఇప్పుడు నేను నరేంద్ర మోడీ అని చెప్పిన పేరు మార్చుకుంటే మీరందరూ నవ్వుతారు నేనే ప్రైమ్ మినిస్టర్ని కాలేను ఇలాంటివన్నీ ఎగతాళి పనులు చేసుకొని పెద్దవాళ్ళు పెట్టిన పేర్లు చెడగొట్టుకొని న్యూమరాలజీ అని అదని ఇదని మన పెద్దలు మహర్షులు మన శాస్త్ర గ్రంథాలలో లేనటువంటి పిచ్చి పిచ్చి ఆచారాలన్నీ కొత్తగా తీసుకొని వచ్చి పేర్లు మార్చుకోవడం వల్ల రాజయోగం పడుతుందని చెప్పని అబద్ధాలు చెప్పి నమ్మించి పేరు మార్చినందుకు వారి దగ్గర పదివేలు తీసుకొని ఇట్లా మోసం చేస్తున్నారు దయచేసి మీరు ఒక్కసారి విగ్రహతోటి ఆలోచించండి పేరు మార్చుకుంటే జాతకం మారేట్టుంటే ప్రతి ఒక్కళ్ళు పేరు మార్చుకుంటారా మార్చుకోరా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు పేరు మార్చుకుంటాడు అందుకని ఇలాంటి వాటిని మీరు నమ్మద్దు దయచేసి ప్రచారం కూడా చేయొద్దు ఇలాంటి వాటి ప్రస్తావనే తీసుకురావద్దు తదుపరి మరో లేఖను పరిశీలిద్దాం వి వంశీధర్ అడుగుతున్నారు గురువుగారు నాకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి అధిక శ్రమ అతి స్వల్ప ఫలితం వ్యాపారం లాభసాటిగా జరగకపోవటం ఉద్యోగంలో ఆశించిన స్థాయికి జరగపోవటం వీటికి తగిన పరిష్కారాలు చెప్పగలరు జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అంత అనుకూలంగా లేదు లగ్నం సింహలగ్నం లగ్నాధిపతి ఏకాదశంలో ఉన్నాడు ఏకాదశిలో లగ్నాధిపతి ఉండటం అనేది చాలా మంచిది అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు షష్టమ సప్తమాధిపతి అయిన శనితో కలిసి వేయిల్లో ఉన్నాడు ఇందువల్ల వివాహానంతరం మంచి యోగం అనేది సంప్రాప్తిస్తుంది ఉద్యోగంలో ఆశించిన స్థాయికి రెండు వేల పదిహేడు మే తర్వాత చేరుకోగలుగుతారు మీరు పరిష్కార మార్గాలు అడిగారు పెద్దగా పరిష్కార మార్గాలు అంటే యజ్ఞాలు హోమాలు పూజలు రాళ్ళు పేర్లు మార్చుకోవటాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు ప్రతిరోజు కూడాను చేతనైనంత వరకు మీ శక్తున్నంత వరకు కూడాను రామకోటి రాస్తే చాలా మంచిది అది రామకోటి రాస్తే అది మన తలరాతను మారుస్తుందని చెప్పని చెప్తారు పెద్దలు అందుకని ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం ఈ రామకోటి రాయటం అనేది ఈ రామకోటి రాస్తే చాలా మంచిది అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తర్వాత మరో లేఖ పరిశీలిద్దాం అమృతప్రియ వ్రాస్తున్నారు గురువుగారు మా అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది ఇంకా మంచి ఉద్యోగంలో స్థిరపడలేదు మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడుతుందా తెలుపగలరు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఒకే నక్షత్రంలో జన్మించారు అలా ఒకే నక్షత్రంలో జన్మిస్తే ఒకరికి మంచి జరుగుతుందని రెండో వారికి బాగోదని విన్నాను ఇది నిజమేనా తెలుపగలరు మీరు విన్నది పూర్తిగా అబద్ధం ఒకే నక్షత్రంలో జన్మించినది మాత్రం తప్పేమీ లేదు అందువల్ల ఎలాంటి దోషాలు కూడా లేవు మీకు చెప్పిన వాళ్ళు ఎవరో చాలా పొరపాటుగా చెప్పారు వాళ్ళు జ్యోతిష్ శాస్త్రాన్ని మరోసారి చదువుకోమని చెప్పండి మీ జాతకం ప్రకారం అనురాధ నక్షత్రం ఇక్కడ ఏలినా శ్రేణి నడుస్తుంది ఎనిమిది శనివారాలు శ్రేణికి తైలాభిషేకం చేయించి అఘోర పాశ్వతి హోమం చేయించండి చాలా బాగుంటుంది ప్రభుత్వోద్యోగం రాదు ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది తర్వాత మరో లేఖను పరిశీలిద్దాం కళ్యాణ శ్రీనివాస్ గురుగారు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఉద్యోగంలో ఎప్పుడు స్థిరపడతాను వివాహం ఎప్పుడవుతుంది తెలుపగలరు మీ జాతకం ప్రకారం గ్రహగతుల ప్రస్తుతం బాగానే ఉన్నాయి ఉద్యోగంలో రెండు వేల పదహారు అక్టోబర్లో స్థిరపడతారు అదేవిధంగా వివాహం రెండు వేల పదిహేడు ఏప్రిల్ తర్వాత వివాహం జరుగుతుంది అయితే కృష్ణా పుష్కరాలు అడ్డం వచ్చే అవకాశం ఉంది కనుక స్థానిక పురోహితుల్ని సంప్రదించి మంచి ముహూర్తంలో వివాహం చేయండి ఇందులో మీకు ఏదైనా సందేహాలుంటే ములుగు డాట్ కామ్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సందేహాలకి సమాధానం చెప్పగలను